अस्सलाम वालेकुम नाज़रीन भाई-बहनों, न्यूज़ चैनल में आप सभी का इस्तकबाल है। एक्स्ट्रा मैरिटल अफेयर के बाद शौहर ने की दूसरी शादी, पहली बीवी ने की इंसाफ की मांग। ये वाक़या कुतबुल्लापुर बैंक कॉलोनी में पेश आया, जहां अनिल नामी शख्स ने की दूसरी शादी, पहली बीवी रामेश्वरी को हरासा करते हुए दहेज की थी मांग और घर को बेचने पर कर रहा था तकरार। एक्स्ट्रा मैरिटल अफेयर करते हुए पहली बीवी को ना बताकर ही उसी लड़की मोहल्ले की लड़की से की शादी और पहली बीवी को दहेज के नाम पर मारपीट कर रहा था। रामेश्वरी ने इंसाफ की मांग। रामेश्वरी की शादी अनिल से 7 साल कबल हुई थी और एक बेटा भी है। अपने शौहर को पुलिस के हवाले करते हुए कहा कि धोखा देने वाले को कड़ी से कड़ी सज़ा होनी चाहिए। The man who was having an affair with another woman beside his married wife got red-handed and handed over to the police. This incident took place at Kutbullapur Bank Colony. Anil is an artisan employee at Jagadgirigutta, Hyderabad. He was married to a woman named Rameshwari 7 years ago. He then started harassing them for extra dowry after they had a child. Rameshwari asked Amma to sell the plot in his name. When she refused, Anil has had an affair with another woman from the same area. Anil has been living in Kutchbullapur Bank Colony for the past 2 years with his estranged wife. His first wife, Rameshwari, who was recently involved in the case, was caught Anil red-handed this morning and handed over to the police. She begged the police to justice to her child. Bureau report, Biyabani News. इसी तरह की हम खबरों के लिए बियाबानी न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करें। जज़ाकअल्लाह। పంపించేసి దగ్గర నుంచి నన్ను ఎన్నిసార్లు రమ్మని తీసుకెళ్ళమన్నా చెప్పినా తీసుకెళ్ళలేదు సార్. ఇంకా ఆఖరికి వస్తే ఈ ఇంటి ముందు ఉన్న ప్రవీణ శ్రీనివాళ అమ్మాయినే ఆమెతో తిరుగుతూ నాకు డైవర్స్ పెట్టేసి ఇంకా కొడు చుట్టూ తిప్పుతూ ఆమెని పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చి ఉంటున్నాడు సార్. నాకు ఒక పాప ఉంది సార్. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా ఇదే ఇలానే చేస్తున్నాడు సార్. పోలీసు వాళ్ళకు కూడా చెప్పాను ఎన్నోసార్లు, ఇంటి ముందు అమ్మాయితోనే చూసుకొని ఉంటున్నాడు అని చెప్పేసి. అయినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు ఆఖరికి వస్తే ఇది ఏకంగా పిల్లల్ని కూడా కనేసాడు సార్. ఇక్కడ ఫ్యామిలీ పెట్టేసి నాకు ఎలాగైనా న్యాయం చేయండి సార్, అదే నేను కోరుకుంటున్నాను. నా పాపకి పెళ్లి చేసుకున్నాడు సార్, పెళ్లి చేసుకున్నాడని ఇక్కడ అందరికీ చెప్పాడు కూడా సార్. అమ్మాయికి మట్టలు కూడా ఉన్నాయి, పెళ్లి చేసుకున్నాడు. బాబును కూడా కన్నాడు సార్, ఇతను బయటికి తీయట్లేదు. బాబును కూడా కన్నాడు. ఇలానే నన్ను కోర్టు చుట్టూ దింపుతూ వీడి హ్యాపీగా ఫ్యామిలీ పెట్టేసి బాగా హ్యాపీగా ఉంటున్నాడు సార్. ఎలాగైనా నా పాప డిమాండ్స్ ఏంటమ్మా, మీకు ఏం కావాలి ఇప్పుడు? నా పాపకు నాకు న్యాయం ఏ విధంగా చేస్తారో చెయ్యండి సార్. మీరు మరి పెళ్లి చేసినప్పుడు మీరు అప్పుడు ఆపలేదా? పెళ్లి చేసినప్పుడు మీకు తెలుసు? అప్పుడు తెలియదు. తెలియదు సార్, నాకు తెలియదు. తెలియకుండానే నేను ఇంకా ఇలా అమ్మాయితో పెట్టుకొని ఉంటున్నాడు సార్. అయితే అలానే ఉంటున్నాడు అనుకున్నాను, కానీ ఏకంగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కనేసాడని నాకు రీసెంట్గా తెలిసింది సార్. మీకు పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మాకు పిల్ల ఇప్పుడు 7 ఇయర్స్ అవుతుంది సార్. వచ్చి ఇక్కడ మా హస్బెండ్ ఉన్నాడు సార్, అమ్మాయి ఉంది, మా మామయ్య ఉన్నాడు. మా హస్బెండ్ పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు సార్. అమ్మాయి మాత్రం బయటికి రావట్లేదు. ఇక్కడ మాస్టర్స్, మా హస్బెండ్ కుంఫు మాస్టర్ సార్. అతను ఇంతకుముందు మేము ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా పేరెంట్స్ని కొట్టాడు సార్. కొట్టి రివర్స్ మా మీదనే కేసు పెట్టాడు పోలీస్ స్టేషన్లో. అప్పుడు పోలీసు వాళ్ళు నన్ను బెదిరించారు, ఎందుకెళ్ళావు అది అని చెప్పేసి. ఇంకా ధైర్యంతో ఇంకా ఇతను ఫ్యామిలీ పెట్టాడు సార్, ఏకంగా పిల్లల్ని కూడా కనేశాడు. ఇప్పటికైనా కనీసం నాకు న్యాయం చేస్తారేమో అంటే అమ్మాయి బయటకు రావట్లేదు సార్.